ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అధ్యాపకుల కొరత వేధిస్తోంది. యూనివర్సిటీ పరిధిలో 1260 మంది అధ్యాపకులు ఉండాలి, కానీ 470 మంది రెగ్యులర్ అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన సబ్జెక్టులకు దిక్కు లేకుండా పోతోంది. లెక్చరర్ల కొరత కారణంగా క్వాలిటీ విద్య అందకపోవడంతో కొన్ని విభాగాల్లో విద్యార్థులు చేరేందుకే జంకుతున్నారు. దీంతో ఆ కోర్సులు రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది. కొన్ని రద్దయ్యాయి కూడా. అధ్యాపకులను భర్తీ చేయకపోతే 2020 నాటికి అన్ని కోర్సులు రద్దయ్యే అవకాశాలు లేకపోలేదు. యూనివర్సిటీలో అతిపెద్దదైన ఆర్ట్స్ కాలేజీలో 26 కోర్సులున్నాయి. ఇంగ్లీష్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ మినహా ఇతర 23 కోర్సుల్లో అధ్యాపకుల కొరత ఏర్పడింది. నిబంధనల ప్రకారం ప్రతి విభాగంలో 6 నుండి 8 మంది అధ్యాపకులు ఉండాలి. వారిలో 3 ప్రొఫెసర్లు తప్పనిసరి. ఆ 3 విభాగాలు మినహా మిగతా వాటిలో అవసరమైన సంఖ్యలో లెక్చరర్స్ లేరు. దీంతో కొన్ని కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదు. మరికొన్నిట్లో విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. సంస్కృతం, పర్షియన్, మరాఠీ, కన్నడ, ఉర్దూ, పురావస్తు శాఖలో కేవలం ఒకే అధ్యాపకుడు ఉన్నారు. తమిళ్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్ విభాగాలు అధ్యాపకులు లేక రద్దయ్యాయి. హిస్టరీ, తెలుగు, హిందీ, అరబిక్, సైకాలజీ, ఫిలాసఫీ, లైబ్రరీ సైన్స్ తదితర విభాగాల్లో 1 నుంచి 3 మాత్రమే అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఆర్ట్స్ కాలేజీలో అనేక విభాగాల తరగతి గదులు, కార్యాలయాలు, అధ్యాపకుల గదులు, సెమినార్ లైబ్రరీస్, ఇతర వసతులు వృధాగా ఉంటున్నాయి. 20 విభాగాల్లో క్లాస్ రూమ్స్ ఎవరూ లేక బోసిపోతున్నాయి. ఇతర అవసరాలకు కూడా ఉపయోగించని పరిస్థితి నెలకొంది. ఓయూలో అధ్యాపకుల కొరత కారణంగా పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఇతర భాషా కోర్సులకు గతంలో ఆయా రాష్ట్రాల నుంచి ఆర్థిక సహాయం అందేది. ఇప్పుడు ఆ సౌకర్యం లేకపోవడంతో అవి వెలవెలాబోతున్నాయి. ఎంతో ఘనచరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తన ప్రభావాన్ని కోల్పోతోంది. రెగ్యులర్ నోటిఫికేషన్లు లేకపోవడం, ఉన్న అధ్యాపకులు రిటైర్ అవుతుండటంతో ఆయా కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదు. ఫలితంగా కొన్ని విభాగాలు మూతపడ్డాయి, మరికొన్ని మూతపడేందుకు చేరువలో ఉన్నాయి. దీంతో ఇక్కడ ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నరేంద్ర అందిస్తారు. ఉస్మాన్ యూనివర్సిటీ కలతప్పింది. ప్రధాన కారణం ఇందులో అధ్యాపకులు లేకపోవడం. అధ్యాపకులు లేకపోవడం వల్ల ఎవరు కూడా ఆయా కోర్సుల్లో జయబోతున్నాయి. త్వరలో కూడా మొత్తం ఉస్మాన్ యూనివర్సిటీ పూర్తిగా మసకబారిపోతుంది. అది ఆర్ట్స్ కాలేజీ మొదలుకొని అన్ని విభాగాల్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. ఈ విషయంపై విద్యార్థి సంఘాలు ఏమంటున్నారు, ఇక్కడ పనిచేసే అధ్యాపకులు ఏమంటున్నారో ఒకసారి మనం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. ప్రధానంగా ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలు నెలకొన్నాయి, ఎందుకంటే అధ్యాపకులు భర్తీ చేయకపోవడం వల్ల చాలా డిపార్ట్మెంట్లన్నీ కూడా ఖాళీ అయ్యే పరిస్థితి కదా. దాదాపు 1200 ప్రొఫెసర్ ఉండాల్సినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో దాదాపు 800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే పోస్టులు ఖాళీ అయిన మరుక్షణమే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేసి ఉండుంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడుకున్నటువంటి పరిశోధన పత్రాలు బయటకు వచ్చి ఉండేటివి. కానీ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడతారు కానీ ఇప్పటిదాకా ఉస్మాన్ యూనివర్సిటీలో ఖాళీ ఉన్నటువంటి పోస్టును భర్తీ చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. రైట్, అంటే ఒక ఆర్ట్స్ కాలేజే కాకుండా సైన్స్ కావచ్చు, ఇంజనీర్ విభాగాల్లో రీసెర్చ్ జరగట్లేదు. సో దీనిపై విద్యార్థి సంఘ నాయకుడికి ఏం చెప్తావు? ప్రొఫెసర్లు అనేటోళ్ళు చాలామంది రిటైర్మెంట్ కావడం వల్ల వాళ్లకు గైడెన్స్ చేసి వాళ్ళను మంచి నాణ్యమైన పరిశోధనల వైపు వాళ్ళను దారి చూపే ప్రొఫెసర్లు కూడా కరువు అవుతూ ఉన్నారు. ఈ సమస్యల వల్ల యూనివర్సిటీలో నాణ్యమైన పరిశోధన అనేది చాలా తక్కువైపోతూ ఉన్నది. దీనికి ప్రధాన కారణము ఫెలోషిప్లు కావచ్చు. ఈ యూనివర్సిటీలో ఉండే అధ్యాపకులు కూడా చాలామంది రిటైర్మెంట్ కావడం వల్ల ఈ అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము అటు యూజీసీ కూడా ఆలోచించి వెంటనే వేకెన్సీ ఉన్న పోస్టులను భర్తీ చేసి ఇక్కడ నాణ్యమైన పరిశోధన చేసే విధంగా ప్రోత్సహించాలని మేము యూనివర్సిటీ విద్యార్థులుగా కోరుకుంటాము.
భవిష్యత్ తరాలకు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకోవడం గగనం, ఎందుకంటే పూర్తిగా అన్ని కూడా క్లోజ్ అయిపోతున్నాయి. ఇలాంటి రిక్రూట్మెంట్ చేయకుండా యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పాలన జరుగుతుందని మేము భావిస్తున్నాం. 100 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలు జరిగిన తర్వాత ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ ఖాళీలు, దాదాపు 1200 పోస్టులు ఉండాల్సిన యూనివర్సిటీ ఈరోజు కేవలం 500-600 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అది సగాని సగం అంటే 700-800 ఖాళీలు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నాయి. దాదాపు మిగతా యూనివర్సిటీలు శాతవనం కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, దాదాపు 50% ఏబో ఈరోజు ఖాళీలు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం ఎందుకు నోటిఫికేషన్ జారీ చేయట్లేదు, ఎందుకు ప్రభుత్వం యూనివర్సిటీల మీద దృష్టి కేంద్రీకరించలేదు, ఎందుకు ఈ యొక్క పోస్టును భర్తీ చేయట్లేదు? ప్రభుత్వం చెప్తుంది కేజీ టు పీజీ విద్య అంటుంది. సో కేజీ విద్య పక్కన పెట్టినా పీజీ విద్యను మాత్రం పూర్తిగా అంటే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది కదా. ఇవాళ విశ్వవిద్యాలయాల పరిస్థితి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పాత కొత్త విశ్వవిద్యాలయం కలిపితే 17 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 17 విశ్వవిద్యాలయాలలో మొత్తానికి మొత్తం అంటే 100 సంవత్సరాల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీలో 2316 మంది అధ్యాపకులు ఉండాల్సిన ఈ విశ్వవిద్యాలయంలో కేవలం 411 మంది రెగ్యులర్ అధ్యాపకులతో విద్య కొనసాగుతూ ఉంది. అంటే పరిశోధనలు చేయాలన్నా లేకపోతే ఇంకా రీసెర్చ్ని డెవలప్ చేసుకోవాలన్నా కూడా సరైనటువంటి అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు లేక విద్యా వ్యవస్థ కుట్టుబడుతూ ఉంది. మేము ప్రభుత్వాన్ని ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ముక్త కంఠంతో, కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో భాగంగా విశ్వవిద్యాలయాలలో ఉన్నటువంటి అధ్యాపక ఉద్యోగాలను తక్షణం భర్తీ చేయాలి. సో విదేశాలతో మాట్లాడడానికి ఔటా ప్రెసిడెంట్ సత్యనారాయణ చెప్పిన ప్రధానంగా ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో పోస్ట్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, అంటే ప్రతి నెల కావచ్చు ప్రతి ఇయర్ కావచ్చు ఖాళీ అవుతూనే ఉన్నాయి. సో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అసలు సమస్య ఏ విధంగా ఉంది? ఉస్మాన్ యూనివర్సిటీలో ఈరోజు ఈ యొక్క అధ్యాపకుల సంఖ్య చూసినట్లయితే చాలా బాధాకరంగా ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ యొక్క శాంక్షన్ పొజిషన్స్ టోటల్గా 1260 పొజిషన్స్ 1980స్లో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండేది. ఎప్పుడైతే 1980స్ నుంచి ఈ యొక్క రిటైర్మెంట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ఈరోజు పరిస్థితి చూసినట్టయితే కేవలము ఉస్మాన్ యూనివర్సిటీ రోల్లో ఉన్న రెగ్యులర్ టీచర్స్ స్ట్రెంత్ 470 మాత్రమే. అంటే 1260 రావాల్సిన టీచర్లకు గాను ఈరోజు ఇవాళ రోల్లో ఉన్నది 470 మాత్రమే. కాబట్టి అధ్యాపకుల తీవ్రత అనేది చాలా పెద్ద సమస్య అయిపోయినది ఇక్కడ. దానివల్ల ఈరోజు ఈ క్వాలిటీ ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు. అధ్యాపకులు లేకుండా ఈ క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా అందరినీ. అంటే ప్రధానంగా చెప్పండి సార్, ఈ అధ్యాపకుల వేకెంట్ వల్ల చాలా విభాగాలు ఖాళీగా ఉన్నాయి, ఎవరు కూడా విద్యార్థులు వచ్చి అందులో జాయిన్ కావడానికి ఆసక్తి చూపట్లేదు. సో అవన్నీ కూడా క్లోజ్ దశకు వచ్చాయని చూస్తుంది. చాలా డిమాండ్ ఉన్న సబ్జెక్టులు కూడా అధ్యాపకులు లేకపోవటం వల్ల విద్యార్థులు వచ్చి ఇక్కడ మేము జాయిన్ అయితే మాకు మా యొక్క ఈ యొక్క ఆ కోర్సు సమయం ఏదైతే ఉంటుందో 2 నెలలు 1 ఇయర్ 2 ఇయర్స్ మాకు ఈ మా యొక్క సమయం వృధా అవుతుందని భావించి స్టూడెంట్స్ కూడా అడ్మిషన్స్ కూడా ముందుకు రాలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక లైబ్రరీ సైన్స్లో లైబ్రరీ సైన్స్ చేసినట్టయితే వెంటనే వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అలాంటి దానిలో ఈరోజు కేవలం ఇద్దరు మాత్రమే టీచర్లు ఉన్నారు. అదేవిధంగా ఒక జియోకెమిస్ట్రీ చూసినట్టయితే ఒకే టీచర్ ఉన్నాడు. అదేవిధంగా జియోఫిజిక్స్ చూసినట్టయితే చాలా డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ అది, ఎందుకంటే కోర్సు కాగానే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అలాంటి కోర్సులు ఉన్నది ఇలా 3 మాత్రమే టీచర్లు. ఆ విధంగా ఈరోజు నాటి చూసినట్టయితే ఒక టెక్స్టైల్ టెక్నాలజీ 4 ఇయర్స్ కోర్సు, తర్వాత పీజీ కోర్సు కూడా ఉంది. అక్కడ పర్మనెంట్ టీచర్ కేవలం ఒక్కరే ఒకరు, అది ఇంజనీరింగ్ విభాగం. అదేవిధంగా ఫుడ్ టెక్నాలజీ ఉంది, అక్కడ కూడా 4 ఇయర్స్ కోర్సు అది. దాంతోపాటు ఒక ఎంటెక్ కోర్సు కూడా ఉంది. దాన్ని చూసినట్టయితే అంటే అక్కడ ఉన్నది కూడా కేవలం ఇద్దరే పర్మనెంట్ టీచర్సు. ఈ విధంగా చాలా కోర్సులు చూసినట్టయితే కొన్ని లాంగ్వేజ్లు అయితే పూర్తిగా జర్మనీ, ఫ్రెంచ్ రష్యను ఇలాంటి కోర్సులు అయితే మొత్తం స్టాప్ లేక క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే సార్, ఈ పరిస్థితిని అధిగమించాలంటే నాణ్యమైన విద్య అందించాలంటే మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి? అంటే ఉద్యోగుల భర్తీ అనేది ఇప్పట్లో సాధ్యం కాదు, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఉద్యోగులను భర్తీ చేసినా ఆయా విభాగాల్లో ఆయా డిపార్ట్మెంట్లో మొత్తం న్యాక్ గుర్తింపు కూడా రద్దయ్యే అవకాశం ఉంది. డిపార్ట్మెంట్స్లో ప్రొఫెసర్ లేకపోవడం వల్ల కొన్ని డిపార్ట్మెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్లో కానీ జియోఫిజిక్స్ కానీ ఆస్ట్రానమీ కానీ యూఎస్ని రావాల్సిన డిఆర్ఎస్ యొక్క స్కీమ్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రిక్రూట్మెంట్ కూడా డిలే అవుతుంది. మేము ఇది ప్రభుత్వ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద తగిన చర్యలు తీసుకొని ఈ యొక్క పదవీ విరమణ వయస్సును పెంచి అదేవిధంగా రిక్రూట్మెంట్ చేపట్టాలని చెప్పి మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాం. మొత్తానికైతే ఉస్మాన్ యూనివర్సిటీ పూర్తిగా మసకబారిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది కూడా ఇక్కడ పదవీ విరమణ జరుగుతుంది. సో కొత్త పోస్టులు భర్తీ లేదు. సో
ఉన్న పోస్టులతోనే వీళ్ళు నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. 2020 వచ్చేసరికి మొత్తం కూడా మెజారిటీ ప్రొఫెసర్లు అందరూ కూడా రిటైర్మెంట్ అయిపోతారు. సో ఉస్మానియా యూనివర్సిటీలో చదవడానికి ఎవరు కూడా ముందుకు రారు. అన్ని డిపార్ట్మెంట్లు క్లోజ్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుందని, ప్రమాద గంటికలు మాత్రం మోగుతాయని చెప్పేసి కూడా ఇటు అధ్యాపకులు అటు విద్యాసంఘాలు అంటున్నారు. కెమెరా సాగర్తో కలిసి నరేందర్, టీవీ 5, హైదరాబాద్.